స్టోరీ వైజ్ చూసుకుంటే కొంచెం సంబవ టోటీన్ స్టోరీ, అంటే ఐటీ ఇన్స్పెక్టర్ దీనికి రిలేటెడ్ ఉంటుంది. బట్ ఏంటంటే సెకండ్ హాఫ్లో కొంచెం సంబవ టోటీన్ అనిపించినా సరే ఓవరాల్గా సినిమా చూసుకుంటే అయితే సాటిస్ఫైడ్ అయ్యా. అంటే లైక్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో అయితే రవితేజ గారికి కంబ్యాక్ సినిమా అనే చెప్పవచ్చు. ఎందుకంటే హైలైట్స్ చెప్తే సినిమా అయితే మంచి ఎంటర్టైన్మెంట్ ఉంది, కామెడీ ఉంది, అండ్ హీరోయిన్ చాలా బాగా యాక్టింగ్ చేసింది. అండ్ దట్ ఇంకొకటి ఏంటంటే రవితేజ గారి ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్ బాగుంది. సో ఫస్ట్ హాఫ్ చాలా ఎనర్జీ అంటే ఎంటర్టైన్మెంట్గా ఉంది. సెకండ్ హాఫ్ ఓకే, మరి ఓ సూపర్ చెప్పలేదు, ఓకే చాలా బాగుంది. సిద్ధు జొన్నలగడ్డ వచ్చిన తర్వాత హై వచ్చిందంట, అది ఎందుకు భయ ఇప్పుడు కామెడీస్ మొత్తం మీరే చూస్తుంటారు కదా, మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ మీరే లీక్ చేస్తే ఎలా ఉంటుంది ఆడియన్స్కి. ఏం చెప్తారు మూవీ ఓట్లు అయితే సినిమా హిట్టే బ్రో, హిట్. అంటే హరీష్ శంకర్ హీ క్రియేటెడ్ హిజ్ మార్క్, ఎందుకంటే మేజర్ డైలాగ్స్ చాలా బాగా రాశాడు. సో సెకండ్ హాఫ్ ఇంకా కొంచెం బాగుంటే బాగుండేదేమో అనిపించింది. సినిమా అయితే ఓవరాల్గా చాలా ఓకే చూడొచ్చు, మంచి ఎనర్జెటిక్, ఒక మంచి హిట్ సినిమా అని అనుకుంటున్నాను నేను. థ్యాంక్ యూ. ఎలా అనిపించింది బ్రో సినిమా? మంచి అనిపిస్తుంది, హ్యాపీ. ఫైట్లు అన్నీ ఎంత మా మంచి ఉన్నాయి. అంటే గవర్నమెంట్కి బట్టి ఎలా బిహేవ్ చేయాలో అర్థమవుతుంది. అంటే లంచం తినడం కానీ ఇంకేమైనా కానీ గవర్నమెంట్కి అనేది తెలుస్తుంది. అంటే ఒక పేద కుటుంబం వల్ల బాగుంది మూవీస్. ఓడు సాంగ్స్ బాగుంది మూవీ అయితే బ్లాక్ బస్టర్. మళ్ళీ అంటే హరీష్ శంకర్ రవితేజ మళ్ళీ కాంబో రిపీట్ అయింది, హిట్ కాంబో కన్ఫర్మ్ అయిపోద్ది. బ్లాక్ బస్టర్ మూవీ అయితే బ్లాక్ బస్టర్ మూవీ. హరీష్ శంకర్ అండ్ రవితేజ కాంబో మళ్ళీ రిపీట్ అయిందంటారా? బాగుంది, చాలా బాగుంది. ఏం నచ్చింది మీకు ఎక్కువగా? బచ్చన్ గారి క్యారెక్టర్ తీసుకురావడం, హెయిర్ స్టైల్, డైలాగ్స్, హిందీ సాంగ్స్ కానీ షోలే చాలా బాగుంది. డాన్స్ సీన్లో చూసాము అమితాబ్ బచ్చన్ రిఫరెన్స్, అండ్ సేమ్ టైం మళ్ళీ కనపడింది రవితేజ గారు కనపడింది. మళ్ళీ డాన్స్ స్టెప్స్ కానీ చాలా బాగా చేశారు. బ్యాగ్ సాంగ్ ఎలా ఉంది? బాగున్నాయండి. అన్ని ఓవరాల్గా మూవీ గురించి ఏం చెప్తారు మిస్టర్ బచ్చన్? చూడొచ్చు అందరు ఫ్యామిలీ బాగా. నీకు ఎలా అనిపించింది? యా ఓకే. ఏం నచ్చింది? ఫైటింగ్ అయినా డైలాగ్స్ అయినా వాడు ఒక యాటిట్యూడ్. అంటే ఫస్ట్ హాఫ్ అయితే ఓకే, సెకండ్ హాఫ్ లాగ్ చేశాడు, దాంట్లో ఏం లేదు. బట్ క్యామియో రోల్ ఉంటుంది, అదేంటంటే ఒక స్టార్ హీరోని ఇంట్రడ్యూస్ చేస్తే ఎట్లుంటుందో స్టార్ బాయ్ సిద్ధుని. దీని అమ్మ దద్దరిల్లి పోయింది, థియేటర్ దద్దరిల్లి పోయింది అనుకోండి, రేపు నుంచి ఇదేమి స్పాయిలర్ ఏం కాదు, రేపు నుంచి జనాలు యూత్ యువరాజు అంటారండి స్టార్ బాయ్ తీసేసి. అసలు ఒక చిరంజీవి కొడుకు ఇంట్రడక్షన్, బాలబాబు కొడుకు ఇంట్రడక్షన్ చూడు, ఆరెంజ్ లెవెల్ ఇంట్రడక్షన్ ఇచ్చింది కదా హరీష్ శంకర్. అసలు సిద్ధు ఇమేజ్ మారిపోతుంది ఈ సినిమా తర్వాత. రవితేజ్ని ఒప్పుకోవాలి ఆ విషయానికి. అసలు మంచి స్కోప్ ఇచ్చాడు సిద్ధుకి. ఇక కెమెరాలు మాత్రం అదిరిపోయింది, చాలా బాగుంది. మాస్ మహారాజ స్టెప్స్ ఎలా ఉంటాయి అలానే సేమ్ ధమాకలు ఎలా చేశాడో సేమ్ అలానే అద్దరు కొట్టేశాడు స్టెప్స్ మాత్రం. సినిమా అయితే చాలా బాగుందండి. అంటే రైడ్ మూవీలో ఫైట్స్ కామెడీస్ ఎలా అనిపించింది బ్రో మిస్టర్ బచ్చన్? బాగానే ఉంది బ్రో, కానీ అక్కడక్కడ కొంచెం లాక్ సీన్స్ అనేది అక్కడక్కడ ఏదో బాబు అన్నట్టుంది. బట్ రవితేజ ఫ్యాన్గా నేను చెప్తున్నాను, నాకు నచ్చింది. ఓకేనా? సినిమాలో ప్లస్ ఏంటన్నా? సినిమాలో ప్లస్ అంటే సాంగ్స్ ఏనండి, సాంగ్స్ హీరోని ఇచ్చే కొంచెం అక్కడక్కడ బాగుండేది. బట్ జగపతి బాబు గారి యాక్టింగ్ కూడా బాగుంది, అండ్ రవితేజ యాక్టింగ్ కూడా బాగానే ఉంది అనిపించింది. అండ్ యాజ్ ఏ జెన్యున్ రివ్యూ చెప్తున్నాను అంతే. రవితేజ బాగానే, రవితేజ యాక్టింగ్ కానీ జగపతి బాబు యాక్టింగ్ కానీ అంతా బాగుంది, కానీ కొంచెం సీన్స్ లాగ్ అయ్యానే అనిపిస్తుంది అంతే. అంటే హరీష్ శంకర్ గారు అన్నారు రిపీటెడ్ ఆడియన్స్ ఎక్కువ వస్తారు ఈ సినిమాకి అని. ఏం లేదు, బట్ సీన్స్ కొంచెం లాగ్ అయ్యానట్టు అనిపిస్తుంది, ఇంకేం లేదు. ఓకే, హిట్ కాంబో రిపీట్ అయినట్టు. వన్ వర్డ్ లో ఏం చెప్తారు మిస్టర్ బచ్చన్ గురించి? ఓకే గుడ్, సూపర్. ఇంకా సాంగ్స్ కూడా సూపర్ ఉన్నాయి. ఎలా అనిపిస్తుంది అన్న మిస్టర్ బచ్చన్ రవితేజ? అంటే నేను మిరపకాయ చూడలేదు, కాకపోతే థియేటర్లో ఎక్స్పీరియన్స్ అప్పుడు చిన్నోడిని, ఇప్పుడైతే పర్లేదు, బాగానే ఉంది సినిమా. అంటే ఆయన కామెడీ టైమింగ్ అనేది మీకు తెలుసు హరీష్ శంకర్, సో మెసేజ్ డైలాగ్లు ఎలాగుంటే మీకు తెలుసు, చిన్న మెసేజే. అలా ఇంకొక విషయానికి వస్తే అంటే హరీష్ శంకర్ గారు అండ్ రవితేజ గారు మంచి హిట్ కాంబో రిపీట్ అయింది అనుకో. ఆ సినిమా బాగానే ఉంది, మ్యాక్సిమంగా ఓవరాల్గా మీకు సినిమా ఎంటర్టైన్మెంట్ చేస్తాను. ఎలా అనిపించింది మిస్టర్ బచ్చన్? సూపర్ అండి, నచ్చింది అన్న. పాటలు, ఎంటర్టైన్మెంట్, సినిమా మొత్తం ఫైట్స్, హీరో లుక్స్ కానీ డ్రెస్సింగ్ స్టైల్ కానీ, హీరో హీరోయిన్ మధ్య రొమాన్స్ కానీ,
అంటే మన రవి తేజ గారి ఎనర్జీ గురించి మాట్లాడుకో అవసరం లేదు, ఎనర్జీ ఎలా అనిపిస్తుంది? ఎనర్జీ మాస్ కమ్ బ్యాక్ అంతే. అంటే హరీష్ శంకర్ రిపీట్ అయిందా ఆయన మార్క్? చిన్నంగా రిపీట్ అయిపోయింది ఆయన. నెక్స్ట్ అన్నది పవన్ కళ్యాణ్ ఉంది కదా, ఇంకా కొట్టేశాడు, మళ్ళీ కొట్టేశాడు. అండ్ చూసాం మిర్చి తర్వాత అండ్ గబ్బర్ సింగ్ అనొచ్చు, పరకబాయ్ గాని జగపతి బాబు ఇంకా దానిపైన మాస్ మాస్ మూవీ అన్న ఎకదమ్ క్రేజీ మూవీ. ఎక్కువగా ఆబ్వియస్లీ హీరో యాక్షన్ అయితే క్రేజీగా ఉంది, మొత్తం మాస్ ఫైటింగ్ యాక్షన్ మొత్తం సూపర్గా ఉంది, ఎంటర్టైనింగ్ మూవీ, బ్లాక్ బస్టర్ అవుతుంది మూవీ. సేమ్ టైం హరీష్ శంకర్ రవితేజ కాంబో మళ్ళీ రిపీట్ అయిందంట బ్లాక్ బస్టర్. బ్లాక్ బస్టర్ నాకు ఆబ్వియస్ బ్లాక్ బస్టర్ అని చెప్పాల్సింది ఏముంది, ఆడియన్స్ రియాక్షన్ చూస్తేనే మీకు తెలిసిపోతుంది దాంట్లో. అంటే రీమేక్ సినిమా కదా, ఎక్కడన్నా కనబడిందా? అసలు కనిపించలేదన్న, మిస్టర్ బచ్చన్ సూపర్ హిట్ అవుతుంది అని చెప్తున్నాను చూడండి. ఎలివేషన్స్ ఎలా అనిపించి హరీష్ శంకర్ ఎలివేషన్ భావిస్తారు కదా? ఎలివేషన్స్ ఆల్రెడీ తెలిసిన మూవీస్ మనకు చాలా ఉన్నాయి ఎలివేషన్, దాంతో బట్టి మనం ఇంకా మాస్ మహారాజ్ ఎలివేషన్ దానికంటే ఎక్కువ డబుల్ డబుల్ ఎలివేషన్ అయిపోయింది. మళ్ళీ మాస్ మహారాజు హరీష్ శంకర్ హిట్ కాంబో రిపీట్ అయినట్టేనా? అంతే రిపీట్, 100% రిపీట్, బ్లాక్ బస్టర్ బ్రేక్ అవుతుంది. ఒకరిలో ఏం చెప్తాను మిస్టర్ బచ్చన్ గురించి, సూపర్ హిట్ మూవీ, బ్లాక్ బస్టర్, మాస్ మహారాజ్ రాక్స్. మిస్టర్ బచ్చన్, మిస్టర్ బచ్చన్ పక్కా రవితేజ హరీష్ శంకర్ మార్క్. అంటే ఫస్ట్ హాఫ్లో కొంచెం ఎంటర్టైన్మెంట్ అంటే ఒక స్టోరీలోకి ఇంటర్వెల్ నుంచి స్టోరీ స్టార్ట్ అవుతుంది, బట్ రవితేజ హరీష్ శంకర్ నుంచి ఏ రేంజ్ మూవీ ఎక్స్పెక్ట్ చేస్తారో అదే రేంజ్ మూవీ డెలివర్ చేశారు. బట్ సాంగ్స్ కొన్ని ఉన్నాయండి, అసలు రవితేజ అసలు దుమ్ము లేపేశారనమాట వాళ్ళు. క్లైమాక్స్లో తెల్లంచు నల్లచ్చిన సాంగ్ దుమ్ము లేపేశారు, థియేటర్ దద్దరిల్లిపోయింది అనుకోండి. ధమాక తర్వాత డబుల్ ధమాక డ్యాన్స్ అంటారా? డ్యాన్స్ అంటే రవితేజ మూవీస్ ఆఫ్టర్ ధమాక ఆ రేంజ్ సాంగ్స్, రెప్పల్ డప్పల్ అనే సాంగ్ కానీ క్లైమాక్స్ సాంగ్ కానీ ఒక మా రొమాన్స్ సాంగ్ ఉంటుంది అసలు అల్టిమేట్. అంటే హరీష్ శంకర్ ఎలా తీస్తాడు సాంగ్స్, ఇప్పుడు గబ్బర్ సింగ్లో తీశాడు కదా కొన్ని సాంగ్స్ పిక్చరైజేషన్ సేమ్ అలానే అనిపించింది. రవితేజ కూడా అసలు ఆ ఎనర్జీ స్క్రీన్ పైన అసలు 100% కనిపించింది. హరీష్ శంకర్ నుంచి రవితేజ నుంచి మనం ఎలాంటి మూవీ ఎక్స్పెక్ట్ చేసామో అలాంటి మూవీనే డెలివర్ చేశాడు, చాలా బాగుంది మూవీ. హీరోయిన్ ఎలా అనిపించింది? హీరోయిన్ అసలు అంటే మామూలుగా మా రొటీన్ రెగ్యులర్ సినిమాలు చూస్తాం కదా, హీరోయిన్ హీరోయిన్ పర్ఫార్మెన్స్ హీరోయిన్కి అంత స్కోప్ ఉండదు అనమాట ఈ మూవీలో. నేను హిందీలో రైట్ కూడా చూశాను, బట్ అందులో హీరోయిన్ అంటే ఇంత డ్రామా లేదు యాక్చువల్గా, మెయిన్ ఎమోషన్ అలా ఏం లేదండి. అంటే అది బ్యాక్ డ్రాప్ అదే కదండి, ఇప్పుడు సెల్ ఫోన్స్ ఏమంటాం మూవీలో, అది మామూలుగా డ్రోన్ ఫోన్స్ ఉంటాయి కదా, ఆ ఫోన్స్ వచ్చేసి మొత్తం అంతా ఆ 90s ఎలా ఉంటుందో అలానే తీసాడు ట్రికప్ కూడా. కామియో రోల్ ఉందండి, అది 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 ఎక్స్ట్రా ఎక్స్ట్రా సో షాడ్ అవుతాయి ఖచ్చితంగా. అసలు ఫ్లాప్ సినిమాలో ఫ్లాప్, ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా ఫ్లాప్ కాదు, సినిమా చాలా బాగుంది, లాగేనేం లేదు. అంటే చెప్పడానికి